లో ఒక్క ప్రోగ్రామ్ సరిగ్గా రావట్లేదు. మా మ్యూజిక్లో కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందే. ఏంటి, నేను ఎవరు అనుకుంటున్నారా? నా పేరు సక్కుబాయ్, నేను చాలా రిచ్చి. మా ఆయన ఒకటి కాక, రెండు కాక, మూడు కాక, నాలుగైదు జాబులు చేసి మరీ ఇంత పెద్ద బంగ్లా నా కోసం ప్రేమతో కట్టించాడబ్బా. అదే తాజ్మహల్ ప్రేమతో కట్టించినట్టు షాజహాన్ వాళ్ళ గర్ల్ఫ్రెండ్కి నా కోసం మా ఆయన ఇది కట్టించాడనమాట. నేను చాలా రిచ్చి కదా, అందుకే రిచ్చి రిచ్చి శారీస్ రిచ్చి రిచ్చిగా తయారవుతూ ఉంటారనమాట. బట్ ఏం చేద్దామండి, ఎంత రిచ్ అయినా కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక పనా పాట ఖాళీగా కూర్చొని తినాలంటే ఎంత కష్టం. అందుకే టీవీ చూస్తూ కాలం గడిపేస్తూ ఉంటా. నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక పెంట పనోడు ఉన్నాడండి. ఒకే ఒక పనోడిని పెట్టాడు మా వారు. ఏం చేద్దాం, ఆ పనోడు మాత్రం పని తక్కువ సోది ఎక్కువ. పిలుస్తానుండండి, మా సత్తీ అంటే వచ్చేస్తాడు చూడండి. సత్తీ ఓ మీరున్నారా, చూసుకోలేదు. సారి ఏమన్నారండి పొద్దున వెళ్ళేటప్పుడు ఆఫీస్ కి, ఇంట్లో ఉన్న పాత సామాన్లు కొత్త సామాన్లు రెండు కలిపి దులిపేరా అన్నాడు. ఇదేమో కొత్త సామాను. మరి నన్ను ఎందుకు దులుపుతున్నా? పాత సామాన్ మీరే కదా ఇంట్లో. రే, నేను యజమానురాలి. పోండి, మీరు నా పక్కన కూర్చుంటున్నావు. యజమానురాలు పైన కూర్చుంటే నువ్వు కింద కూర్చోవాలి. సారీ, అట్లానండి. అరే అట్లా కాదురా, నీ ప్లేస్ లో కూర్చొని మాట్లాడాలి నేను. మీరు ఎంత కోపం ఉన్నా నవ్వుతారు చూడండి, అందుకే మీరు అంటే భలే ఇష్టం. ఆయనకు కూడా అదంటేనే చాలా ఇష్టం, నవ్వు చూసే పడిపోయాడు. సరే కానీ సత్య, నీకేం పని చెప్పాను రా నేను. ఇది ఉత్కేసి తీసుకురండి ఫస్ట్ అయితే. నీకు పని అన్నా లేకపోతే నువ్వు నాకు పనోడివా? ఏంటది నిన్ను మా ఆయన పనుల్లో ఎట్లా పెట్టాడో ఏంటి? ఏమైందండి అక్కడ బాసన దోమ కిచెన్ లో ఇక్కడ దురదెడితే? ప్లీజ్ నీకు దండం పెడతానురా. ఏంట్రా నువ్వు నన్ను టార్చర్ పెడుతున్నావు? మా ఆయన నా కోసం పని వండి పెట్టమని నిన్ను పెట్టాడు. సరే కానీ బేబీ, బేబీయా ఏ పనిలో ఉన్నాయి ముష్టి దాని దగ్గర? లేదు బేబీ, వాళ్ళు కాదు, నేను రేపు వస్తా. పానీపూరి కానీ వచ్చానా? పక్కన శాంతి కనిపించింది, అడిగా ఏంది ఫ్రెండ్ని పట్టించుకుంటలేవని. అది నాకు లైన్ వేస్తుంది మళ్ళీ. ఇవన్నీ తర్వాత మాట్లాడతా, ముష్టిది ఉంది అది పక్కన. బాయ్. ఎవరు ముష్టిది? ముష్టిది ఎవరు? అది మన పద్మ. లేదు, ఏ పద్మ? పక్కింటి పద్మ. ఏ పద్మ? పక్కింటి పద్మ. అది కూడా నన్ను మా ఇంట్లో పనికిరారా మా ఇంట్లో పనికిరారా అంటుంది. పోవాల్సింది కదా, ఏంటి పేరు పని తక్కువే కదా చేసేది, పని చేయవుగా. అంటే ఫ్యాన్ ఫోనింగ్ అట్లా అయిపోయింది. ఏం చేద్దామండి, మా సత్తి బాగుంటుంది నాడు ఫీలింగ్. కాలనీలో వీడంటే అమ్మాయిలు పడి చచ్చిపోతూ ఉంటారు. సో దాంతో వాడు పని తక్కువ చేసేసాడు, పని చేయడమే మానేశాడు అసలు. ఎప్పుడు? సరే కానీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మేడం, చాలా వెనకాల ప్రాబ్లం అవుతుంది మేడం నాకు. ఇదేం డ్రామా రా మళ్ళీ? డ్రామా కాదు మేడం, నాకు ప్రాబ్లమ్స్ ఉండవా? నేను మనిషినేగా, పని వాళ్ళు మనుషులు కాదా? ఒక్కసారి చూడండి అటు. నేను చూడాలరా? ఏమండి యజమాని వెనకాల చూడమని అడుగుతావా నువ్వు? ఏమండి, ఏంటండి బాబు యజమాని పనోడు, అది ఎప్పుడో పోయిందండి. ఆపురా, నీ సోది ఆపి, నేను చెప్పింది ఏం చేశాను నీకు? ఏ నాటకాలు ఆపురా బాబు. దేవుడా, వీడి పనిలో పెట్టి మా ఆయన నాకు. వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని ఎత్తుకున్నా మేడం, ఎత్తుకో ఎత్తుకో అంటే. ఆహా, అమ్మాయి నిన్నలో ఏం చూసి ఎత్తుకోమందిరా? ఏందో మేడం, రొమాంటిక్ గా ఫీల్ అవుతుంది మేడం నన్ను చూడగానే. గోకన్ రా నేను. అందుకే కదా నన్ను పనిలో పెట్టుకుంది. సనత్ నగర్ లో ఒకటి, ఎస్ఆర్ నగర్ లో ఒకటి, బోర్బండలో ఒకటి. అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? లేదు మేడం, నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. రే నీ సోదాపి, నేను 2 గంటల క్రితం నీకు ఏదో చెప్పిన. ఏందది? 2 ప్లేట్లు చాట్ ఏదిరా, పానీపూరి ఏదిరా? చాట్? పానీపూరా? చాటా? ఏమి యజమానురాలు, ఏమో ఇంగ్లీష్ సరిగా పలకదు. చాట్ అండి అది. ఏదో లే, మాకు వచ్చింది చెప్పినాం, చాటో పానీపూరి ఏది చెప్పింది? అది తీసుకొచ్చా, మద్దలు నాకు ఆకలిందా, నేను తిన్నా. మద్దలు ఆకలిందని తిన్నానండి. యజమానురాలు ఆకలి ఇంపార్టెంట్, నీ ఆకలి? తొక్కులు ఆకలండి, పానీపూరి కావాలి, పావు బాజీ కావాలి, అది ఇది అంటారు. నువ్వు పస్తులు ఉండైనా సరే యజమానురాలకు పెట్టాలి రా, అది అది పనితనం అంటే అది. ఏమండి యజమానురాలు అంటే డబ్బులు చేతిలో పెట్టి పానీపూరి ఇదే, పావు బాజీ ఇదే, బయల్పూరి ఇదే అనాలి. డబ్బులు ఇవ్వకుండా మీరు అద్దె ఇస్తారంటే ఎట్లా పడతారండి? డబ్బులు ఇవ్వలేదా పొద్దున మా ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు? నీ చేత డబ్బులు పెట్టాడు కదరా. అవి నా కోసం అండి, నా కోసం. నేను మా గర్ల్ ఫ్రెండ్స్ కి పెట్టుకునే డబ్బులు అండి అవి. నీ పాకెట్ మనీ అది? మరి ఏ మీకోసం తెప్పించమని ఇచ్చారా? కాదా, ఇది మీ ఇల్లు కాదా? ఇది మా ఇల్లే. మరి మీరు ఇవ్వచ్చుగా. సరే కానీ పాయింట్ కాదా, పనోడు పనోడు. నాకు అర్జెంట్ గా పానీపూరి కావాలి, ఏం చేస్తావో చెప్పండి.
ఏంది మేడం ఇప్పుడు బయటకు పంపిస్తారు మేడం, పానీపూరి తినద్దు మేడం, ఎందుకు? దానివల్ల క్యాన్సర్ వస్తుందంట. పానీపూరి రౌండ్ ఉంటది కదా, ఆ రౌండ్ మనం తినగానే ఈపు కింద రౌండ్ రౌండ్ ఇట్లా యాలాడుతుందంట. అవి తినద్దు మేడం, దానివల్ల జబ్బులు వస్తున్నాయి మేడం పానీపూరి వల్ల. సరే, బిర్యానీ 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 తింటారా మేడం ఈ టైంలో? ఈ టైంలో బిర్యానీ కాకుండా ఇంకేం తింటారు? బిర్యానీ వల్ల అదే రోగం అంట డైరెక్ట్ గా. ఇప్పుడు చికెన్ అంటే కోడి, కోడి కోడి కలిసి ఆ రోగం వస్తుందంట. అంటే ఒక్కొక్క కోడి 10 కోడ్లతో ఉంటది కదా, ఆ కోడిని మనం తింటే. సరే, పన్నీర్ ఏదైనా పన్నీర్? అమ్మో, పన్నీర్ అయితే వద్దు మేడం, పన్నీర్ అయితే వద్దు మేడం. ఏ పన్నీర్ కదరా అది, పన్నీరే కదా, తెల్ల తెల్ల గడ్డలు అవుతున్నాయి అంట ఒంటి మీద. అమ్మో, మిమ్మల్ని మా ఆయన గారు చూస్తే మరో వదిలి వెళ్ళిపోతాడు. సరే, పప్పన్నమైనా తెప్పిరా. పప్పన్నంతో మొత్తం గ్యాస్ అంట కలితే. మరి ఏం తినాలరా, ఆకలి వేస్తుందిరా నాకు. ఉండండి మేడం, కొంతసేపు అయితే డిన్నర్ కదా, మన పని మనిషి వచ్చి డిన్నర్ చేస్తుంది. మరి నువ్వేం చేస్తారా? తింటా. మరి చేస్తారు మేడం మీరు? మేడం, ఎన్ని రోజుల నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. అడుగు. నాకు మంచి అమ్మాయిని చూసి పెట్టచ్చుగా, పెళ్లి చేసుకుంటా. నీకా? అమ్మాయినా? అంటే ఎన్నేళ్ళు మేడం, 8 ఏళ్ళగా మీ ఇంట్లోనే పని చేస్తున్నా కదా. పని చేయట్లేదు, 8 ఏళ్ళగా మా ఇంట్లో తిని పెడుతున్నా. ఏదో దొంగలు పడకుండా చూసుకుంటున్నా లేదా? ఇది మాత్రం కరెక్టరా? మరి ఓకే, మరి అమ్మాయి కావాలా? మంచి అమ్మాయి మేడం. ఎట్లంటే నా ఆస్తి, నా అంతస్తుకి, నా అందానికి అలా సరిపోయే అందం మేడం. అందం ఒకటి ఉందని మీలాగైతే ఉండద్దు మేడం. అమ్మో, నన్నెందుకు పోలుస్తున్నావు? సరే గానీ కాలనీలో నీకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అందులో ఎవరినో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవచ్చుగా, పని అయిపోద్ది. అందరు మీలానే ముష్టి ఉన్నారు. క్లాస్ నన్ను ముష్టి అన్నా? మిమ్మల్ని కాదు మేడం, ముష్టి అన్నా అంటే వాళ్ళను. ముష్టి అంటే వాళ్ళను మేడం, వాళ్ళను. మంచి అమ్మాయిని చూసి పెట్టండి. సరే, చూద్దాంలే. ఎలాంటి క్వాలిటీస్ కావాలి అడగండి. కట్టుతో ఇలియానా కనబడాలి మేడం. దేవుడా, ఇంకా నా కోసం ప్రాణాలు ఇయ్యాలి మేడం. వావ్, సూపర్. నా కోసం ప్రాణాలు తీయాలి మేడం. ఎవరి ప్రాణాలు? ఎవరన్నా అడ్డొస్తే నీ ప్రాణాలు తీసినా ఓకే. నా ప్రాణాలు ఎందుకు తీస్తుంది? నన్ను బీభత్సంగా ప్రేమించాలి. ఎక్కడ చూస్తారు అమ్మాయిని? బాగుండాలి, అందంగా ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఉండే అమ్మాయి నీకు దొరకడం చాలా కష్టం రా. దొరికింది మేడం, మీరే కొంచెం హెల్ప్ చేస్తే. దొరికింది కూడా నా? మళ్ళీ దొరికిన తర్వాత నా హెల్ప్ ఏముందిరా, చేసుకో మరి పెళ్ళి. అంటే అదేంటో, మీ మాటని పట్టించుకుంటా, మీ అమ్మగారు చెప్తేనే ఓకే అంటుంది. అవునా? ముందు చేతి అది ఇప్పుడు అడుగు, నేను చెప్తే ఓకే అందా? ఏమిటి నా మీద అంత రెస్పెక్ట్? అమ్మాయి ప్రేమించింది, నన్ను ప్రేమించింది మీ చెల్లె సౌజన్య. నా చెల్లి సౌజన్యని లవ్ చేసావా నువ్వు? నువ్వేంటి, నీ బతుకేంటి? నీకు నా చెల్లి కావాల్సి వచ్చిందా? అదెక్కడ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్. విత్ టైం బ్యాడ్ ఐ బికేమ్ సర్వెంట్, విత్ టైం గుడ్ యు బికేమ్ ఫ్రమ్ సర్వెంట్ టు యజమానరాలు, అండ్ యు గివింగ్ మీ ది బుల్షిట్. టైం గుడ్ టు టైం బ్యాడ్ కాదు, నీకు బ్యాడ్ టైం నడుస్తుంది, టైం బ్యాడ్ గా నడిచినప్పుడు అలాగే ఉండాలి. టైం బ్యాడ్ అనుకుంటున్నాడు, ఎప్పుడైనా టైం గుడ్ చేసుకోవాలని చూస్తాడు. నాకు సౌజన్యకి పెళ్లి చేయండి, లేకపోతే లేచిపోతాం. ఏంది లేచిపో, అది లేచిపోవాలి కదా నీతో. హలో, అది అంత ధైర్యం చేయదు. నీకు సౌజన్య గురించి ఏం తెలుసు? అక్క మాటే వేదం దానికి. ఏమండి, పనోడిని పనోడి లాగానే చూడకండి, వాడు కూడా ఒక మనసు ఉంటది, ఆడు కూడా కలర్ ఉంటది. పనోడు పని చేస్తే కనీసం మనసు పెట్టి చూస్తాం, పనే చేయకపోతే మనం ఎలా చూడాలి మేము? కానీ ఆగండి, మీరే ఇచ్చి పెళ్లి చేస్తారు, ఇంకొక 6 నెలలే కదా. ఏ, ఎందుకు 6 నెలలు? 3 నెలలు. దేవుడా, మొన్న పండగకి ఇంటికి వచ్చింది కదా మేడం, ఇంత చేసేసారా మీరు? ఇంత చేసేసారా మీరేంటి మేడం, గలీజ్గా ఇట్లా పచ్చిగా మాట్లాడతారు? ఎప్పుడన్నా మీ గురించి, అయ్యగారి గురించి ఇట్లా మాట్లాడానా నేను? వద్దురా బాబు. మొన్న పోతే పొద్దున బెడ్ తులుపునికి పోతే బెడ్ కాలు ఇరిగింది. నేను అడిగానా బెడ్ కాలు ఎందుకు ఇరిగిందో అని? అవన్నీ ఎందుకు చూసావురా? బెడ్ కాలు ఇరిగిందంటే ఎందుకు చూస్తారంటారు ఏంటండి? అది ఏంటంటే అది కొంచెం మంచం కోడ్లు సరిగ్గా లేకుండే. అబ్బా, పక్క నుంచి స్క్రూలు అట్లా అన్ని బోల్ట్ పడ్డాయి. నేనేమని అన్నానా మిమ్మల్ని? అయ్యగారిని ఏమని అన్నానా? చూసి చూడినట్టు ఊరుకోలేదా మీరు? ఇది కూడా విని విన్నట్టు ఊరుకోవాలి. చూసి చూడండి, ఎందుకు ఊరుకుంటాను? నట్లు బిగించాలి కదా. బిగించా కదా, అది ఆ పని చేయాలి. ఈసారి టైట్ చేసా. ఉండు 1 సెకండ్. రిచ్ ఏమన్నా చేసుకెళ్తాం. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? పోయిపోయి ఆ పనులు లవ్ చేసినావంట, వాళ్ళు ఏం చూసినావే నువ్వు? సత్తి పనోడు, సత్తి. చూడ్డానికి బానే ఉంటాడు పొట్టోడు, ఏం పని చేస్తాడు? నేను ఏం చూసుకుంటాడు? ఆస్తా అంతస్తా. నువ్వు మరి కలర్ చూసి పడిపోతున్నావు సౌజన్య, అది నీకు కరెక్ట్ కాదు, వాడు నీకు కరెక్ట్ కాదు. వాడు ఏదో ఉంటాడు దొంగగా చెప్తున్నాడు. ఏ ఏంట్రా, నువ్వేం చేస్తున్నావురా? నువ్వు అలా కాలు పట్టుకురా. మరి ఎప్పుడు చేయలేని పనులు కొత్తగా చేస్తుంటే కొత్తగా ఉంది. రేదు ఏంటి అసలు, 3-4 అంటున్నాడు. అదేం లేదా, ఉత్తిగా. ఓకే ఓకే, సరే సరే, అయితే ఓకే. ఓకే, ఏం లేదు.
పెళ్లి కొప్పించడానికి 3 నెలలు 4 నెలలు అని చెప్తున్నావు అంట అంతే నువ్వు. అలాంటిది ఏమీ లేదు అని అంటుంది అది. అవునా? ఎందుకలా అన్నది? మేము కూడా చేస్తాం, మా అంకు ఉంది ఐఫోన్. చెయ్యి ఎవరికో. సౌజీ. హలో. ఏంటి సౌజీ? ఆగే కొంచెం చెల్లెతో మాట్లాడుతున్నా. ఆగే. సారీ మేడం, ఆగండి మేడం, మీ చెల్లెతో మాట్లాడుతున్నా. సౌజీ ఏంటి బంగారం, మీ అక్కతో మాట్లాడితే ఏం లేదన్నావు అంట 3 నెలలు. మనం అన్నాం కదా 5 నెలలు బంగారం కొందాం, 6 నెలలు వెండి కొందామని. ఓ డైరెక్ట్ పాపను బాబును పెట్టేద్దామా? ఓకే నాటి. అంటే అది కూడా నాకు అబద్ధం చెప్పి ఏంటి మరియాని ముద్ర పెట్టేయకు మా చెల్లికి. డైరెక్ట్ గా అడగచ్చు కదా నాకు కూడా పెట్టమని. అయితే గీతే నేను మా ఆయన అడుగుతాను కానీ నిన్ను ఎందుకు అడుగుతాను? ఏదో మీరు అన్ని మీ ఆయన అంటున్నారు, మీ ఆయన చేసి పెట్టినందుకు నన్ను ఎందుకు పెట్టుకున్నారో తెలియదా అండి? పని చేయడానికి. హలో, మనం ఇక్కడ లోకల్ హీరో. ఏం మాట్లాడుతున్నారు? హీరో కాలనీలో, మా ఇంట్లో కాదు, మా ఇంట్లో జీరో. చూసారా ఈ షేప్? చూసారా ఈ షేప్ చూడండి, ఈ కటింగ్ చూడండి, ఈ డ్రెస్సింగ్ స్టైల్ చూడండి. ఎన్టీఆర్ లాగా డ్రెస్సింగ్ స్టైల్, ఎన్టీఆర్ లాగా గడ్డం హెయిర్ స్టైల్ చేస్తే అందరు ఎన్టీఆర్ లో అయిపోయొద్దు. హీరో లాగా ఫోజులు కొట్టుకు. ఎంత ఎన్టీఆర్ అయినా కాకపోయినా లాగే ఉండు. హలో, మన వెంట కూడా అమ్మాయిలు పడుతున్నారండి. అమ్మాయిలు పడనండి, అమ్మాయిని బలవంతంగా ఏదో చేస్తున్నట్టుందండి. మా సౌజన్య అంత ఈజీగా లవ్ లో పడిపోదు, దాన్ని నువ్వు ఏదో చేసి ఉంటావు. ఏం చేయాలి అయినా సరే నేను మీ సార్ తో మాట్లాడాలి. మా సార్ తోనా? నీకేమవుతాడు మా సార్? మీ సార్ అంటే మా ఆయన. సారీ మాట్లాడి. మీ సార్ తో ఏమండి? ఏంటండి ఇది? వీటిని భరించలేకపోతున్నాను. అదే నేను కూడా భరించలేకపోతున్నా. మా చెల్లెలు అదేనండి, మీ మర్దని సౌజన్య. సౌజన్య వీడిని లవ్ చేసిందంట. ఏంది మన పనుని లవ్ చేసిందా? అవునా? మా ఆయన రియాక్షన్స్ నేను వింటున్నాను. నేను మా కజిన్ తో మాట్లాడుతున్నా. ఓకే. ఏంటండి ఇది? అయితే లే పోనీ, పనుడు మంచోడే కదా. మీరు మళ్ళీ వాడికి సపోర్ట్ చేయకండి. నేను చేస్తా, నేను చేస్తా, వాడి నా ప్రాణం, నేను చేస్తా, వాడి నా ప్రాణం. ప్రాణం అయితే ప్రాణంలో చూసుకోండి. చూసుకుంటా చూసుకుంటా. నువ్వు మధ్యలో వచ్చినావు, వాడు నాతో ఎప్పటి నుంచో ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు నన్ను అంటున్నారా? ఇగో ఇంట్లో పడుండు అంటున్నారా? నేను వాడికే సపోర్ట్ చేస్తా. నువ్వు ఫోన్ పెట్టు, ఆఫీస్ లో పనిలో ఉన్నా నేను. మీరు నా చేతిలో అయిపోయారు, ఇంటికి రండి. ఆ రోజు ఇంటర్ చేతిలో అయిపోయి చేతిలో ఏం చేయట్లేదు. ఫోన్ కట్ చేశాను. నేను కూడా కట్ చేస్తా. ఏమైంది మేడం? మా ఆయనతో మాట్లాడాను. నేను మా కజిన్ తో మాట్లాడాను మేడం. మా ఆయన మీ పెళ్లికి ఒప్పుకోవట్లేదు. మా ఆయన మీ పెళ్లికి ఒప్పుకోవట్లేదు. మళ్ళీ ఫోన్ చేయండి ఇస్తాడికి. ఫోన్ చేయండి మళ్ళీ. నువ్వేంటి ఇచ్చేది మా ఆయనకి? మా ఆయనకి నువ్వేంటి రా ఇచ్చేది? ఏమండి, నేను కంట్రోల్ లో పెడితే మీ ఆయన ఇప్పుడు జాబ్ వచ్చింది. నేను బ్యాంక్ లో రికమెండేషన్ పెట్టి బ్యాంక్ లో జాబ్ ఇప్పించా. యజమానికి రికమెండేషన్ ఇవ్వడం ఏంటి మేడం? పనోడు ఏంట్రా? పనోడు పనోడు సత్తి, SATHI సత్తి. సత్తి నీ లిమిట్స్ లో నువ్వు ఉండి సత్తి. సౌజన్యాన్ని మర్చిపో, దాని మనసు మేము మారుస్తాం. ఏం చేసి మారుస్తారు? నాకు 2 లక్షలు ఇవ్వండి, నేను మర్చిపోతా. 2 లక్షస్? మా సౌజన్య వాల్యూ ఓన్లీ 2 లక్షస్. మీదైతే 1 లక్షే మరి చెప్తారు. సత్తి జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు డ్రామాలు ఆడుతున్న విషయం సారీ చెప్పండి. సారీ ఎందుకు చెప్పాలి? నువ్వు అడిగిన 2 లక్షలు చెప్పండి. నువ్వు అడిగిన 2 లక్షల్ని మొహాన కొట్టేస్తాము. మా సౌజన్య మర్చిపో ఇవ్వండి, దాని తర్వాత అడగండి. మర్చిపోండి, ఇచ్చే బాపట్లేదు. కూర్చున్న సీట్ మీద కూర్చున్నారు మెత్తగా. ఇస్తాను ఇప్పుడు కాకపోయినా రేపైనా ఇస్తాను. రేపు కానీ నువ్వు ఎక్కడ పోతున్నావు సత్తి? నువ్వు మా ఇంట్లోనే ఉంటావు కదా, నువ్వు మా ఇంట్లో పనోడివి సత్తి. నేను మీ ఇంట్లో పని చేయాలంటే సౌజన్య కావాలి. ఇంట్లోకి వెళ్ళిపోవాలంటే మీరు 2 లక్షలు నా చేతికి వెళ్ళిపోవాలి, అప్పుడు నేను సౌజన్య అని మర్చిపోతా. అంటే సౌజన్యని మర్చిపోవడంతో పాటు నువ్వు ఇంట్లో నుంచి దబ్బేస్తావా? మరి నేను ఉండాలి ఇంట్లో, నేను లేకపోతే మా మేడం పని 1 ఇంచు కూడా ముందుకెళ్ళదు. 2 లక్షలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. నేను మా ఆయనతో మాట్లాడి చెప్తాను ఏ విషయం అయింది. మాట్లాడి నాకు ఇస్తారా? మరి ఒక వారంలో సెట్ చేస్తాను. ఈ వారం? మరి సోమవారం మనం వస్తాం కదా, అప్పుడన్న డబ్బులు రెడీ చేస్తారా? నెక్స్ట్ వారం కల్లా 2 లక్షలు ఆయన ఇంట్లో నుంచి పంపించే గెంటేసే బాధ్యత నాది. నెక్స్ట్ సోమవారం వరకు ఈ సత్తిగాడు ఈ సక్కుబాయి దగ్గర చేస్తాడు. అంటే సక్కుబాయి దగ్గర సత్తి లేకుండా నేను చూస్తాను. ఏం చేసినా ఏం చేయకున్నా సోమవారం మాత్రం సతి సక్కుబాయి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాం. కాదు సక్కుబాయి సత్తి, నా పేరే ముందుండాలి యజమాని ముందు. గౌరమయ్య సత్తి పనోడు తర్వాతనే సక్కుబాయి, సత్తి సక్కుబాయి. సోమవారం మళ్ళీ వచ్చే సోమవారం మరీ సత్తి సక్కుబాయి. మళ్ళీ రేపు ఎవరు వస్తున్నారు అన్ని చెప్పేస్తారు ఏంటి? చెప్పమా? రేపు చూడాలి వాళ్ళు.